ప్రభునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులకు ప్రక్షాళనటువంటి కార్యక్రమము ద్వారా మరొకసారి మమ్మల్ని కలుసుకునేటువంటి భాగ్యమును దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి వందనములు తెలియజేస్తూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో నుంచి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 9వ వచనము నుండి 12వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలను మనం చూద్దాం. మోషే యెహోషువతో మన కొరకు మనుష్యులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచేదని నేను యెహోషువ మోషే అతని తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధం ఆడెను. మోషే అహరోను షూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇస్రాయేలీలు గెలిచిరి. మోషే తన చేయి దింపినప్పుడు అమాలేకులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచిరి. ఈ వాక్యభాగాన్ని మనం గమనించినట్లయితే శత్రువులతో యుద్ధము చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మోషే యెహోషువతో చెప్పాడు, నువ్వు వెళ్ళు, నువ్వు యుద్ధం చేయి, నేను కొండపైకి వెళతాను అని అన్నాడు. మోషే కొండ మీదకు వెళ్ళి తన చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్న ఆ సందర్భాన్ని మనం గమనించినట్లయితే తన చేతులు దించినప్పుడు కింద యుద్ధము చేస్తున్నటువంటి యెహోషువ అతని అనుచరులు ఓటమి పాలైనట్లుగా, అలాగే మోషే చేతులు పైకెత్తినప్పుడు యెహోషువ అతని అనుచరులు యుద్ధములో విజయము సాధించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ సంఘటనను గమనించినటువంటి మోషే తన చేతులు అలాగుననే పైకెత్తి ప్రార్థన చెయ్యాలి అని అనుకుంటాడు. కానీ అతని శరీరము సహకరించకపోయేసరికి అప్పుడు అహరోను హూరు అనేటువంటి వాళ్ళిద్దరూ కూడాను మోషేను ఆదుకొని వాళ్ళు అతని చేతులు బరువెక్కకుండా అలా నిలకడగా ఉండేటట్లుగా, మోషే చేతులు నిలకడగా ఉన్నట్లుగా వారు సహాయపడతారు. అలాగున మోషే చేతులు నిలకడగా ఉన్న విధానాన్ని బట్టి యెహోషువ ఇస్రాయేలీల ప్రజలు యుద్ధములో శత్రువులైనటువంటి అమాలేకీయుల మీద యుద్ధమును గెలుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సన్నివేశంలో అనేక ఆత్మీయ పాఠాలు దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. అయితే ఇందులో ఒక్క విషయాన్ని ఈ సమయంలో మీతో పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అదేమిటంటే నిలుకడ, మోషే చేతులు నిలకడగా ఉండెను. ఆ నిలకడగా ఉన్న విధానాన్ని బట్టి ఇస్రాయేలీ ప్రజలు యెహోషువ నాయకత్వంలో విజయమును సాధించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భౌతికమైనటువంటి జీవితంలోనైనా ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలోనైనా విజయాన్ని ఆకాంక్షించినటువంటి వారు, విజయాన్ని కోరుకున్నటువంటి వారు ఎవరూ ఉండరు. ఎవరూ ఓడిపోవడాన్ని ఇష్టపడరు. అందరూ గెలవాలనే వారి ప్రయత్నము వారు చేస్తూ ఉంటారు. అయితే మనము విజయాన్ని సాధించాలి అంటే నిలకడ అవసరం. నిలకడ లేకుండా మనము విజయాన్ని సాధించలేము. మోషే తన చేతులను నిలకడగా ఉంచినప్పుడు మాత్రమే ఇస్రాయేలీ ప్రజలు యెహోషువ నాయకత్వంలో యుద్ధాన్ని జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే క్రైస్తవులమైనటువంటి మనము, దేవుని బిడ్డలమైనటువంటి మనము, మన ఆత్మీయ జీవితంలోనూ అలాగే భౌతిక జీవితంలోనూ విజయము సాధించాలి అంటే మనము కూడా నిలకడ కలిగి ఉండాలి. మరి వేటిలో మనం నిలకడ కలిగి ఉండాలి అనేది ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. మనకున్నటువంటి సమయమును బట్టి కేవలము 3 విషయాలు నేను మీకు తెలియజేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా ఏంటంటే మనము విశ్వాసమునందు నిలకడగా ఉండాలి. మన విశ్వాసములో నిలకడ అనేది చాలా అవసరం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనములో అపోస్తలుడైన పౌలు గారు అక్కడ ఒక మాట రాస్తూ ఉన్నారు. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి.
మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసముని ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. చూడండి, ఇక్కడ గమనించినటువంటి విషయము ఈ అపోస్తల కార్యము 14వ అధ్యాయము 22వ వచనములో ఎందుకు పౌలు గారు ఈ మాట వ్రాశారు, ఎందుకు ఆయన శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండమని హెచ్చరించాడు అనేది గమనించినట్లయితే, ఈ 14వ అధ్యాయములో ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరుగుతూ ఉంది. ఏంటయ్యా అంటే, చూడండి ఇక్కడ 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 7వ వచనములో లుస్త్రలో బలహీన పాదములు కలిగినటువంటి ఒక వ్యక్తి అక్కడ మనకు కనబడతాడు. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక అతడు తన జీవితంలో చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటాడు. కానీ పౌలు అతనిని చూచినప్పుడు, అక్కడటువంటి ఆ పౌలు యొక్క మాటలు అతడు విన్నప్పుడు పౌలు అతనిని అడుగుతాడు, ఇదిగో నీవు స్వస్థత పడాలని ఆశపడుతున్నావా అని. అవును, నేను స్వస్థత పడాలనుకుంటున్నానని చెప్పి అన్నప్పుడు పౌలు అతనిని లేచి నిలవబడమని చెప్పినప్పుడు ఆ బలహీన పాదములు గట్టినటువంటి వాడు లేచి నిలబడతాడు. గొప్ప అద్భుతము జరుగుతుంది. పుట్టినది మొదలుకొని ఏనాడు కూడాను నడవనటువంటి వాడు, ఆ రోజున పౌలు యొక్క మాట మాట్లాడినటువంటి ఆ మాటను విన్నటువంటి వాడు లేచి నడవటం జరుగుతుంది. ఆ సంఘటన చూసినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను పౌలు బర్నబాలు స్వయంగా దేవదూతలేని దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి వారేనని వారికి పూజ చేయటం కొరకు, లేదా వారికి సన్మానం చేయడం కొరకు, వారికి బలి అర్పించట కొరకు అక్కడ వాళ్ళు ఒక పూలదండలను ఒక ఎద్దును వాళ్ళు రెడీ చేసుకుని అక్కడ ఉన్న పూజారులందరూ ఉంటారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళు వారికి పేర్లు కూడా పెడతారు. ఆ విషయము తెలుసుకున్నటువంటి పౌలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ ఘనత మా వల్ల కలిగినది కాదు, ఇదిగో ఈ అద్భుతము మేము జరిగించినది కాదు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ అద్భుతాన్ని జరిగించారు, కేవలము మేము కూడా మీలాంటి మనుషులమే అని వారి యొక్క సన్మానమునకు, లేదా వారు ఆ చేసేటటువంటి ఆ యొక్క ఆ బలికి పౌలు ఒప్పుకోకుండా తన వస్త్రములు చింపుకొని వారిని ఆపివేసినటువంటి సంఘటన మనకు కనబడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనించినట్లయితే చాలామంది ఆ ప్రజలు ఇలాగునే ఉంటూ ఉన్నారు. ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, దేవుడు ఒక వ్యక్తికి ఒక వరమును ఇచ్చి తన మహిమ కొరకు దానిని వాడుతూ ఉంటే చాలామంది ఆ వరమును ఇచ్చేటువంటి దేవుణ్ణి కాకుండా ఆ వరమును ఎవరి ద్వారా అయితే దేవుడు ఉపయోగిస్తున్నాడు వాళ్ళను గణపరచి వాళ్ళ వైపు పిచ్చి అభిమానాన్ని పెంచుకొని వారి వెంట పరుగులు తీయాలి, వారిని ఏదో చేయాలి అనేటువంటి ఆలోచనలు మన యొక్క క్రైస్తవ ప్రపంచంలో నేడు కనబడతా ఉంది. ఇక్కడ ప్రజలు ఎలాగైతే వాళ్ళని గణపరచాలి, వాళ్ళు బలి ఇవ్వాలి అని చెప్పి ఎలాగున ప్రాకులాడారు, ఎలాగున వెంపర్లాడారు, అలాగని ఈ రోజున చాలామంది కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని తెలియనటువంటి వారు మనుషులను కీర్తిస్తూ మనుషులను గణపరుస్తూ దేవుణ్ణి వాళ్ళు గణపరచినట్లుగా మనకు కనబడుతూ ఉంది. సరే, జరిగినటువంటి సంఘటన మనం చూసినట్లయితే అప్పటి వరకు అలాగున ఉన్నటువంటి అక్కడ చాలామంది దేవుణ్ణి విశ్వసించినటువంటి వారు, దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి వారు, దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, పౌలును బర్నబాను ఎంతగానో అభిమానించినటువంటి వారు. ఈ సంఘటన జరిగిన తరువాత వేరే వేరే ప్రాంతముల నుంచి కొంతమంది యూదులు వచ్చి అక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా మాట్లాడినప్పుడు వారు ఏం చేస్తారయ్యా అంటే, వారి విశ్వాసమును వాళ్ళు కోల్పోతారు, వారు ఒక సందిగ్ధంలో పడిపోతారు. యూదులతో వచ్చినటువంటి మనుషులు పౌలును చాలా దారుణంగా హింసిస్తారు, చాలా దారుణంగా పౌలును కొట్టి అతడు చచ్చిపోయాడని చెప్పనని అతని ఊరి బయటకు ఏడుస్తారు. అదంతా వీళ్ళందరూ చూస్తారు, కానీ ఎవరికి వారు మౌనంగా అలాగే ఉండిపోతారు. కానీ దేవుని యొక్క మహాకృప చొప్పున పౌలు బ్రతికి మరలా ఆ ప్రాంతానికి తిరిగి వచ్చి, ఎవరైతే తన యొక్క సువార్త ద్వారా దేవుణ్ణి అంగీకరించారో, ఎవరైతే తన సువార్త ద్వారా క్రైస్తవులుగా మారారో, ఎవరైతే తన సువార్త ద్వారా శిష్యులుగా మార్చబడ్డారో, వాళ్ళందరినీ పిలిచి, ఇదిగో మీ విశ్వాసములో మీరు నిలకడగా ఉండండి, మీ విశ్వాసము ఒకసారి ఎక్కువగాను ఒకసారి తక్కువగాను, ఒకసారి విశ్వాసం కలిగినటువంటి వారుగా ఒకసారి విశ్వాసం లేనటువంటి వారుగా మీరు ఉంటూ ఉన్నారు, నిలకడ అనేది మీలో లేదు అని ఆ ప్రాంతము వారిని హెచ్చరించి చెప్పినటువంటి మాట
మీరు విశ్వాసములో నిలకడగా ఉండండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన విశ్వాసంలో మనం నిలకడ కలిగి ఉన్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మనుషుల వైపు చూచినప్పుడు మన విశ్వాసం ఒక రకంగా, దేవుని వైపు చూచినప్పుడు మన విశ్వాసం ఒక రకంగా ఉంటే మన జీవితంలో మనం విజయాన్ని సాధించలేం. శ్రమలు ఎదురైనప్పుడు, ఇరుకులు ఎదురైనప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు మన విశ్వాసములో అలజడి ప్రారంభమై, మన విశ్వాసములో హెచ్చుతగ్గులు వచ్చినాయి అనుకోండి, మనము విజయాన్ని సాధించలేం. బైబిల్ గ్రంథములో ఆ విశ్వాసములో నిలకడ కలిగినటువంటి, ఆ విధానాన్ని కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఆ విధానాలు ఒకసారి మనము గమనించినట్లయితే ఎందరో భక్తులు, విశ్వాస వీరుల గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతటిలో కూడాను వ్రాయబడుతూ ఉంటుంది. వాళ్ళు విశ్వాసము ద్వారా ఎంతటి గొప్ప కార్యాలు వారి జీవితాల్లో పొందుకున్నారో, ఎంతటి గొప్ప విజయాలను వారు అందుకున్నారో హెబ్రీయులకు రాసినటువంటి ఆ 11వ అధ్యాయంలో గ్రంథకర్త చాలా స్పష్టంగా వివరిస్తాడు. అందుకే క్రైస్తవ విశ్వాస ప్రయాణములో విజయాన్ని సాధించాలి అంటే, భౌతికంగా మరియు ఆత్మీయంగా మనం విజయాన్ని పొందుకోవాలంటే నిలుకడ అనేది అవసరం. ఇదే విషయాన్ని కొరింథీ సంఘానికి కూడా పౌలు రాస్తూ అంటాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 16వ అధ్యాయంలో 13వ వచనంలో మీరు విశ్వాసంలో నిలుకడగా ఉండండి అని చెప్పనని చాలా స్పష్టంగా కొరింథీ సంఘములో దేవుడు పౌలు గారి ద్వారా ఆ హెచ్చరికను జారీ చేశారు. అలాగే 2వ విషయాన్ని మనం చూద్దాం. మనము విజయాన్ని సాధించాలి అంటే విశ్వాసమునందు నిలకడ కలిగి ఉండాలి. 2వదిగా మనం ప్రార్థనయందు నిలకడ కలిగి ఉండాలి. కొలస్సీయులకు రాసిన 4వ అధ్యాయంలో 2వ వచనంలో నుంచి ఈ మాటలు పౌలు గారు వ్రాస్తము మనం గమనిస్తాం. చూడండి, ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలవారై దాని యందు మెలకువగా ఉండడి, మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలని మా కొరకు ప్రార్థించుడి. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే కొలస్సీ సంఘానికి పౌలు చాలా స్పష్టంగా తెలియజేసిన విషయం ఏంటంటే, ప్రార్థన యందు నిలకడగా ఉండండి. విశ్వాస జీవితంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏమిటో మనందరికీ తెలుసు. ప్రార్థన మన విశ్వాస జీవితమునకు ప్రాణము వంటిది అని మనందరికీ తెలుసు. ప్రార్థన లేకుండా మనం బ్రతకలేం. ప్రార్థన లేకుండా మన విశ్వాస జీవితంలో మనము అభివృద్ధిని సాధించలేం, విజయాన్ని పొందుకోలేం. ఎందుకంటే ప్రార్థన ప్రతి క్రైస్తవునికి ఊపిరి వంటిది, మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థనలో నిలకడ ఉండాలి. ఒకరోజు బాగా నేను ప్రార్థన చేశాను, 2వ రోజు అసలు చేయలేదు. ప్రార్థన గురించినటువంటి తీవ్రమైనటువంటి ఆశను నేను ఒకరోజు కలిగి ఉన్నాను, మరొక రోజు కలిగలేను. హెచ్చు తగ్గులు అనేది మన జీవితంలో మనం కలిగి ఉండకూడదు. నిలకడ అనేది అవసరం. ప్రార్థనలో నిలకడ అవసరం. మన ప్రార్థనలో ఎప్పుడు మనం నిలకడ కలిగి ఉంటామంటే, పట్టుదల కలిగి ఉన్నప్పుడే మనం నిలకడ కలిగి ఉంటాం. పట్టుదల లేకపోతే నిలకడ అనేది మన యొక్క ప్రార్థనలో ఉండదు. అందుకే పౌలు గారు మరొక రోమా సంఘానికి వ్రాస్తూ ఆయన మాట్లాడినటువంటి మాట, రోమీయులకు రాస్తున్న 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండు. ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి అని చెప్పని పౌలు గారు అక్కడ వ్రాస్తూ ఉన్నాడు. పట్టుదల అనేది చాలా అవసరం. పట్టుదల ఉన్నప్పుడే మన ప్రార్థనలో నిలకడ ఉంటుంది. అలాగున పట్టుదల కలిగి ప్రార్థించి గొప్ప విజయాలు సాధించినటువంటి భక్తులు ఎందరో మనకి బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటారు. అలాగుననే బయట క్రైస్తవ ప్రపంచంలో కూడా సజీవ సాక్ష్యాలు మనకి ఎన్నో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పట్టుదల గురించి, ప్రార్థనలో పట్టుదల గురించి ఒక ఉదాహరణ నేను మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. భక్తుడైనటువంటి అగస్టీన్ దేవుణ్ణి ఎలా తెలుసుకున్నాడో
అని తన డైరీలో వ్రాసినటువంటి తన సాక్ష్యములో ఆయన ఒక మాట రాశాడు. ఏంటయ్యా అంటే, నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థనా ప్రవాహములో నేను క్రీస్తునందుకు కొట్టుకొని వచ్చాను అని అన్నాడు. ఆ మాట అతడు రాయటానికి గల కారణము, దాని వెనుక ఉన్నటువంటి సంఘటన ఒకసారి మనం గమనించినట్లయితే, అగస్టిన్ యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించక ముందు, అతడు క్రీస్తుని స్వీకరించక ముందు చాలా భయంకరమైనటువంటి పాపములో జీవించేటువంటి వాడు. తన యవ్వన ప్రాయములో తన ఇష్టానుసారంగా జీవిస్తూ భయంకరమైనటువంటి వ్యభిచారములో తను ఉంటూ ఎంతగానో భయంకరమైనటువంటి జీవితమును జీవించేటువంటి వాడు. అతడు అలా తన ఇష్టానుసారముగా ఒక జులాయి వలె తిరుగుతూ ఆ రాత్రికి ఎప్పటికో ఇంటికి వచ్చేసరికి మోకాళ్ళ మీద నిలబడి ఏడుస్తూ ప్రార్థిస్తున్నటువంటి తన తల్లి కనపడేది. అలాగని ఏడుస్తూ ప్రార్థిస్తున్న తన తల్లిని చూచి అగస్టిన్కి కోపం వచ్చేది. కోపం వచ్చి చాలాసార్లు తన తల్లిని అతను తిట్టాడంట. ఎందుకు, ఎప్పుడు చూసినా నేను ఇంటికి వచ్చేసరికి నువ్వు ఏడుపు మొహం వేసుకొని ఏడుస్తూ ప్రార్థన చేస్తావు, ఎవరు తెచ్చారని నువ్వు ఏడుస్తూ ఉన్నావు అని చెప్పానని అగస్టిన్ తన తల్లిని ఎంతగానో దుర్భాషలాడినటువంటి వాడు. కానీ అగస్టిన్ ఒక తల్లి మాత్రము ప్రతిరోజు అలాగుననే ప్రార్థిస్తూ ఉంది. రోజులు గడిచిపోయాయి, నెలలు గడిచిపోయాయి. ఒకరోజున కోపం పట్టలేనటువంటి అగస్టిన్ తన తల్లి అలాగున మోకాళ్ళ మీద ఉండి ప్రార్థిస్తూ ఉండగా, ఆ కోపంతో ఆ యొక్క చిరాకుతో ఎన్నిసార్లు చెప్పినా ఈమె తన పద్ధతి మార్చుకోవట్లేదని కాలుతో తంతాడు. తన్ని, ఇక నువ్వు ప్రార్థన చేస్తావంటే నేను ఒప్పుకోనంటే ఒప్పుకోనంటాడు. అయినను ఆ తల్లి యథావిధిగా తన ప్రార్థనను కొనసాగించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, కొన్ని సంవత్సరములు అలాగున ఆ తల్లి పట్టుదల కలిగి ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన వలన ఒకరోజున దేవుడు అగస్టిన్ని దర్శించాడు. అంతటి పాపి అయినటువంటి అగస్టిన్ దేవుని బిడ్డగా మారిపోయాడు. దేవుని బిడ్డగా మారిన తర్వాత ఒకరోజున అతడు ఒక సముద్ర తీరమున నడిచి వెళుతూ ఉండగా తన స్నేహితురాళ్ళందరూ పిలిస్తే, ఏంటి అగస్టిన్ నువ్వు మమ్మల్ని చూచి కూడా రాకుండా వెళ్ళిపోతున్నావు అని చెప్పనంటే, అతను వారితో అంటాడు, పాత అగస్టిన్ చచ్చిపోయాడు, ఇప్పుడు ఉన్నటువంటి వాడు కొత్త అగస్టిన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత గొప్ప మార్పుకు గల కారణం అతని తల్లి యొక్క ప్రార్థన. అందుకే అతడు తన డైరీలో అలాగే రాసుకున్నాడు, నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ప్రవాహములో నేను క్రీస్తును అదుకు కొట్టుకుని వచ్చాను. పట్టుదల. ఈ రోజున మనము మన యొక్క ప్రార్థనా జీవితంలో పట్టుదలను కోల్పోయినటువంటి వారంగా ఉంటున్నాం. మనం ఎప్పుడైతే పట్టుదలను మనం కోల్పోతామో అప్పుడు మన ప్రార్థన నిలకడను మనము కోల్పోయినటువంటి వారముగా మనం ఉంటూ ఉన్నాం. కనుక ఈ సమయంలో మనం గమనించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. పట్టుదల, ఎలాంటి పట్టుదల కలిగి ఉండాలి? పరిపూర్ణమైనటువంటి పట్టుదలను కలిగి ఉండాలి. అందుకే ఎఫెసి సంఘానికి పౌలు గారు రాస్తూ అంటాడు, ఎఫెసిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఆ మాటను పౌలు గారు ఇలాగున రాశాడు. చూడండి, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు, ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. చూడండి, ఇక్కడ ఆత్మ వలన ప్రతి విషయమందును ప్రతి విధమైనటువంటి ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు పూర్ణమైనటువంటి పట్టుదలను కలిగి ఉండండి అని చెప్పని భక్తుడు ఎఫెసి సంఘానికి ఆయన రాస్తూ ఉన్నాడు. ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఎఫెసి సంఘానికి, సంఘమా, ఇదిగో ప్రతి విషయమందును ప్రతి విధమైనటువంటి ప్రార్థన యందును విజ్ఞాపన యందును మీరు పూర్ణమైనటువంటి పట్టుదల కలిగి ఉండండి. మీ పట్టుదల ఏమాత్రము సడలటానికి వీలు లేదు. మీరు నిలకడను కోల్పోవటానికి వీలు లేదు. నిలకడని మీరు కోల్పోతే మీరు అపజయాన్ని పొందుకుంటారు, విజయాన్ని మీరు చూడలేరు అని ఆయన హెచ్చరిక చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మన జీవితంలో విజయాన్ని సాధించాలి అని అంటే ప్రార్థన యందు మనము నిలుకడ కలిగి ఉండాలి. అలాగే మరొక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. చూడండి, 2వ తిమోతికు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకునే రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకుని వాటి ఎందు నిలకడగా ఉండుము.
పౌలు తిమోతికి ఈ విషయాన్ని రాస్తూ హెచ్చరిస్తున్న విషయం ఏంటయ్యా అంటే, ఇదిగో నీవు బాల్యము నుంచి ఏ విషయాలైతే నేర్చుకున్నావో, ఏ సత్యవాక్యములైతే నీవు నేర్చుకున్నావో, విశ్వాసము ద్వారా రక్షణార్థమైనటువంటి జ్ఞానమును నీకు కలిగించు శక్తి గల పరిశుద్ధ లేఖనములను నీవు బాల్యం నుంచి ఏదైతే ఎరిగి ఉన్నావో, ఏదైతే రూఢి అని నీవు నేర్చుకున్నావో, ఆ నేర్చుకున్నటువంటి వాటి యందు నీవు నిలకడ కలిగి ఉండు. మన విశ్వాస జీవితంలో మనం విజయము సాధించాలి అంటే మనము నేర్చుకున్న లేఖనముల యందు నిలకడ కలిగి ఉండాలి. నేర్చుకున్నటువంటి వాటి యందు, సత్యమైనటువంటి వాటి యందు నిలకడ కలిగి ఉండాలి. అసత్యమైనటువంటి వాటి యందు కాదు, వాక్యానికి విరుద్ధమైనటువంటి వాటి యందు కాదు మనం నిలకడ కలిగి ఉండవలసినది. సత్యము నందు, సత్య లేఖనముల యందు, పరిశుద్ధ లేఖనముల యందు మనము నేర్చుకున్నటువంటి విషయాల యందు మనం నిలకడ కలిగి ఉండాలి. ఈ రోజున ఆ నిలకడ లేమి మనకు కనబడుతూ ఉంది. ప్రజలు వారు నేర్చుకున్నటువంటి విషయముల యందు నిలకడ కలిగి లేకుండా పొట్టు గాలికి ఎగిరినట్లుగా ఎవరు ఏది చెబితే అది నిజమని నమ్మి వారు ఇష్టానుసారంగా వారు ప్రవర్తించడం అనేది కనబడతా ఉంది. దేవుని బిడ్డలు చాలా దయనీయమైనటువంటి స్థితిలో దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఒక రోజున ఒక దైవ సేవకుడు యూట్యూబ్లో నాకు ఒక వీడియో చూపించాడు. అదేంటయ్యా అంటే, చాలామంది క్రైస్తవులైనటువంటి వారు ఒక సంఘములో అక్కడ కూడుకొని ఉన్నారు. ఆ సంఘ కాపరి అయినటువంటి వ్యక్తి ఆ యొక్క స్థలమునకు ఒక కారులో వచ్చాడు. ఆయన కారులో దిగుతూ ఉండగా ఆ విశ్వాసులందరూ కూడాను ఆయన దిగే సమయానికి ఆ దారిలో తెల్లని వస్త్రాలు పరిచారు. ఆ పాస్టర్ గారు ఆ కారులో నుంచి దిగుతూ ఉన్నాడు. దిగుతూ ఉంటే ఆయనకు కాలి కింద ఆ తెల్లని వస్త్రము మీద ఒక్కొక్క పాదము కింద ఒక్కొక్క తమలపాకును పెడుతూ ఉన్నారు. ఆ తమలపాకుల మీద ఆయన నడిచి వెళుతూ ఉన్నాడు. ప్రజలందరూ అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. లోపల నుంచి మందిరముల నుంచి ఒక అద్భుతమైన పాట వినపడతా ఉంది. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము అని చెప్పారు. ఇంత అద్భుతమైనటువంటి విధానంలో లోపల నుంచి పాట వినబడుతూ ఉండగా విశ్వాసులైనటువంటి వారు అటు ఇటు పూలు జల్లుతూ ఉండగా, కొంతమంది విశ్వాసులు ఆయన పాదముల కింద తమలపాకులు పెడుతూ ఉండగా ఆ తమలపాకుల మీద ఆయన నడిచి వెళ్ళి మందిరంలో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత రెండు జంటలు, ఇద్దరు భార్యాభర్తలు అనుకుంటాను నేను, మరి ఆ వీడియోలో చూసిన దానిని బట్టి, వాళ్ళు వచ్చి రెండు బిందెలు పాలతో ఆయనను అభిషేకం చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది వాక్యానికి అనుకూలమైనదా వ్యతిరేకమైనదా? ప్రజలు ఈ రోజున సంఘాలలో రకరకాలైనటువంటి దురభిమానముతో కూడినటువంటి విగ్రహారాధనను తీసుకొని వస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యము ఎప్పుడు కూడాను ఇటువంటి వాటిని అంగీకరించలేదు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు స్వయంగా ఆయన తన వస్త్రాలు చింపుకొని లుస్త్రలో జరిగినటువంటి ఆ అద్భుతమైనటువంటి ప్రక్రియను బట్టి, ఆ అద్భుతాన్ని బట్టి వాళ్ళందరూ కూడా వారిని సన్మానం చేసి బలి అర్పించాలని చెప్పని అనుకుంటే, అయ్యా మేము కూడా మీలాంటి మనుషులమే అని చెప్పనని వారిని సర్ది చెప్పి ఆపినటువంటి సందర్భం మనకి బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యంలో మనకు కనబడతా ఉంది. కానీ ఈనాటి ఆ విధానాలు ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ప్రజలైనటువంటి వారు, క్రైస్తవులైనటువంటి వారు ఎలాగున దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క నేర్చుకున్నటువంటి వాక్య సత్యముల యందు నిలకడ కలిగి లేనందువలన ఇటువంటి సంఘటనలు జరిగిస్తూ ఉన్నారో మనకు అర్థమవుతూ ఉంది. ఇది ఇప్పుడు నేను చెప్పింది కేవలము ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి ఎన్ని జరుగుతూ ఉన్నాయో. దేవునికంటే ఎక్కువగా ఘనతను ఆశిస్తున్నటువంటి వారు, దేవునికంటే ఎక్కువగా ఘనతను కోరుకున్నటువంటి వారు దేవుని యొక్క వాక్యమునకు, సత్యమునకు విరోధముగా వారు జీవిస్తున్నారనేటువంటి విషయము లేఖనములు చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాయి. అందుకే ఇలాంటివి జరుగుతూ ఉంటాయని చెప్పనని పౌలు తిమోతికి చాలా స్పష్టంగా హెచ్చరిక జారీ చేశాడు. తిమోతి, ఇదిగో
నీవు ఏదైతే నేర్చుకున్నావో ఆ నేర్చుకున్న వాటి యందు నీవు నిలకడ కలిగి ఉండు, వాక్య సత్యము యందు నీవు నిలకడ కలిగి ఉండు అని చెప్పని అన్నాడు. అంతే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే రెండవ తెస్సలోనికులు రాసిన పత్రిక 2:15 కూడా పౌలు అలాగను సెలవిస్తూ ఉన్నాడు. చూడండి ఒక మాట అక్కడ, సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రికల వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. చూడండి ఇక్కడ అపోస్తలుడు పౌలు చాలా స్పష్టంగా సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇదిగో అపోస్తలుల బోధ యందు మీరు నిలకడ కలిగి ఉండండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బైబిల్ గ్రంథంలో ఏ సత్యాలైతే బోధించబడినాయో అపోస్తలుల యొక్క బోధ యందు మనం నిలకడ కలిగి ఉండాలి. అపోస్తలుల బోధ కాకుండా ఇంకా వేరే బోధ యందు మనం నిలకడ ప్రదర్శించినట్లయితే అది మనం సాతానికి మనల్ని మనం అప్పగించుకున్నట్లుగా ఉంటుంది, కానీ దేవునికి మనల్ని అప్పగించుకున్నట్లుగా కాదు. అది మనకు ప్రస్తుతానికి అంత బాగానే ఉన్నట్లుగా ఉంటుంది, కానీ అది మనకు ఒక రోజున అపజయాన్ని తీసుకొని వస్తుంది. మనకు ప్రియమైన దేవుని బిడ్డారా గమనించండి, అందుకే యాకోబు రాసిన పత్రిక 1:25 కూడా ఈ మాట వ్రాయబడి ఉంది. ఏంటయ్యా అంటే, అయితే స్వాతంత్రమునిచ్చి సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండేవాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడే ఉండి తన క్రియలో ధన్యుడగును. దేవుని యొక్క వాక్యమును విని మరవకుండా దాన్ని జరిగించేటువంటి వాడు ఎవరయ్యా అంటే, దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి వాక్య నియమములో నిలకడగా ఉన్నవాడు మాత్రమే. చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉంది, స్వాతంత్రం నుంచి సంపూర్ణ నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడు ఎవడు వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. అతడే విజయమును సాధిస్తాడు. సంపూర్ణ నియమములు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంపూర్ణ నియమములో నిలిచి ఉండి నిలకడగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని జరిగించేటువంటి వ్యక్తి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీరు గమనించండి, మోషే తన చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు విజయం సాధించారు, చేతులు దించినప్పుడు ఇశ్రాయేలీలు ఓడిపోయారు. కానీ మోషే చేతులు నిలకడగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీ ప్రజలు విజయాన్ని సాధించారు. అలాగే మనం కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో మన భౌతిక జీవితంలో విజయాన్ని మనం సాధించాలి అంటే నిలకడ కలిగి ఉండాలి. వేటి యందు? విశ్వాసమందు నిలకడ, ప్రార్థన యందు నిలకడ, దేవుని యొక్క వాక్య సత్యమునందు నిలకడ కలిగి మనం విజయాన్ని సాధిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులను సత్య స్వరూపి అయినటువంటి కృపగలిగినటువంటి మా యేసయ్య, మీకు స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నా. ఈ సమయంలో ఎవరైతే మీ యొక్క వాక్యమును ఈ యొక్క నయన కార్యక్రమం ద్వారా వీక్షించారో వారందరిని మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. నాయన ప్రభువా, వారి జీవితంలో గొప్ప విజయమును వారు పొందుకున్నట్లుగా విశ్వాసమునందు నిలకడ, ప్రార్థన యందు నిలకడ, తండ్రి వాక్య సత్యమునందు నిలకడ కలిగి ముందు సాగే భాగ్యాలు మీరు దయచేయండి. వారి హృదయాలు నీరు కట్టి మీరు ఫలింపచేయండి. అలాగునే ప్రభువా, క్రీస్తు సువార్త ప్రార్థన మందిర విశ్వాసులను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. వారందరిని కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించమని యేసునామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటి వరకు విన్న ఈ వర్తమానము ద్వారా మీరు ఆత్మీయ మేలు పొంది ఉన్నారని నమ్ముచున్నాము. మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ ఎస్కే కాళిష ఇస్రాయేల్ గారు, క్రీస్తు సువార్త ప్రార్థనా మందిరము, కొత్త వంతెన దగ్గర యనమల కుదురు, విజయవాడ. మీ ప్రార్థన అవసరతలకు మా ఫోన్ నంబర్స్ 9912154177, మరి ఒక నెంబర్ 8498970488. మరి ఒకసారి మా ఫోన్ నంబర్లు 9912154177, 8498970488.